शिर्डी व्लॉग्स की संबंधी रेंडव रोज मैं विजिट प्लेस इप्ड मीतो शेयर चयबोना सह्याद्री पर्वता वणि क्षेत्र में वैलसा श्री सप्तृंगी निवासिनी देवी अम्मवारी मैं दर्शन चुस्कना आ अम्मवारी क्षेत्र विशिष्ट स्थल पुराणा अलागे अेत्र पूर्ति वीडियो नीत इपड़ू षेर चयबो सो मैं जर्नी अच्छे इपड़ स्टार्ट शिर्डी नीचे मूड नीचे नाग गंटल वरकू जर्नी की टाइम पड़ती सो 143 किलोमीटर वरकू उ अदे नासिक नीचे अच्छे 65 किलोमीटर दूर में उंटुंदी मेमु मॉर्निंग 5:30 आ टाइम की स्टार्ट अयामंडी सो इक्कडिकी रीच अयेसर की 9:16 अला अयिंदी टाइम इप्पुडु मनं सप्तशृंगी माता टेंपल घाट रोड की अयिते वच्चामु इक्कडि नुंचि मन की व्यू अयिते एंत बागुंटुंदंटे चाला अंटे चाला बागुंटुंदी असलु ईच अंड एव्री मूमेंट नि मनं चाला बा एंजॉय चेस्तामु अंत बागुंटुंदी इक्कडि नुंचि फाइनली मनं टेंपल दग्गरिकी वच्चेसामु सो इक्कडि दर्शनानिकी वेल्डानिकी मनकी रोप वे उंटुंदी दानि कोसम इक्कड ट्रस्ट बिल्डिंग उंदी कदा ई बिल्डिंग लोंचि मनं लोपलिकी वेल्लाल्सि उंटुंदी इक्कड व्यू अयिते चूसारा मार्निंग काबट्टि मोत्तं अंता मंचुतोने उंदी सो प्रेजेंट अयिते इक्कड कोंचें डिस्टेंस लो उन्नवि एमी पेद्दगा कनबडट्लेदु कदा दर्शनं चेसुकोनि वच्चेसरिकी ई चुट्टु व्यू अयिते इंका बागुंटुंदी आल्मोस्ट इक्कड చలిగానే ఉంటుందండి సో చిన్న పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు స్వెటర్ అనేది క్యారీ చేయడం మంచిది లోపలికి వెళ్ళడం కోసం మనం టికెట్స్ ని అయితే తీసుకోవాలి బయట స్టార్టింగ్ లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది 3 ఇయర్స్ వరకు పిల్లలకి ఫ్రీ అండి సో 3 ఇయర్స్ దాటిన వాళ్ళకి 50 రూపాయస్ ఉంటుంది అలాగే పెద్ద వాళ్ళకి 100 రూపాయస్ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ లోనే చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి కదా ఇవి అమ్మవారి దర్శనానికి మనం ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ప్రసాదాలు గాని సారీస్ గాని కుంకుమ అలాంటివన్నీ ఉంటాయి సో అక్కడి నుంచి డైరెక్ట్ గా రోప్ వేకి వే ఉందన్నమాట సో ఇక్కడ మనకి లోపల చెకింగ్ ఉంటుందండి ఇక్కడ మనం టికెట్స్ అదే కార్డ్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు సో ఎవరి కోసం తీసుకుంది వాళ్ళే స్కాన్ చేయించుకొని వెళ్ళాలి అలాగే వచ్చేటప్పుడు కూడా అవి కంపల్సరీ ఉండాలి మనం టెంపుల్ దర్శనం అయ్యి బయటికి వచ్చేటప్పుడు కూడా వాటిని స్కాన్ చేసి మళ్ళీ మనల్ని బయటికి పంపిస్తారు అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో టోటల్ గా 472 మెట్లు అయితే ఉంటాయంటండి సో ఇక్కడ చైత్ర అశ్వని నవరాత్రుల్లో ఉత్సవం అయితే జరుగుతుందంట చైత్ర మాసంలో దేవి దర్హాస వదనంతో ఉంటే నవరాత్రుల్లో రుద్ర రూపంలో ఉంటుందని చెప్తూ ఉంటారు అలాగే ఈ సప్తశృంగీదేవి పీఠం 8 అడుగుల ఎత్తులో ఉంటుందంటండి ఈమె స్వయంభూగా వెలిసారట ఇప్పుడు మనం రోప్ వేకి దగ్గరగా వచ్చాము సో మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదండి ఇక్కడ అయితే స్లిప్పర్స్ ని ఈ కౌంటర్ లో ఉంచాలి మనం దర్శనమైన తర్వాత వచ్చి తీసుకోవచ్చు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రోప్ వే వస్తుంది అక్కడికి చేరుకునే లోపు అమ్మవారి గురించి మరికొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం మహారాష్ట్రలో కొలువైన 3 సుప్రసిద్ధ శక్తిపీఠాల్లో అర్ధశక్తిపీఠంగా ఈ సప్తశృంగీదేవి ఆలయం పిలవబడుతుంది సప్తశృంగీ అమ్మవారు అభిష్ట సిద్ధి ప్రదాయనిగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు అలాగే ఈ దివ్య క్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక కొండపై ఉంది ఈ శక్తిపీఠం సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఉందంటండి ఈ శక్తిపీఠానికి ఒక వైపు లోతైన లోయ మరో వైపు చుట్టుపక్కల పచ్చగా ఆహ్లాదంగా అలరించే ప్రకృతి అందాలతో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి ఇక్కడ నిలబడి చూస్తే దేవీమాత ఆలయం మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా కనబడుతుంది ఈ మహాశక్తిపీఠం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది మరి ఆ విశేషాలను కూడా ఈ శక్తిపీఠం యొక్క మహిమల్ని కూడా మనం ఉండే కొలది తెలుసుకుందాం మహిషాసురుడు భీమాసురుడు తదితర రాక్షసుల్ని వదించడానికి సప్తశృంగీమాత వెలిసిందని పురాణాల ద్వారా అవగతం అవుతుంది మన దేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తిమాత ఆలయాల్లో ప్రముఖంగా విరాజిల్లుతున్న ఆలయం సప్తశృంగీ ఆలయం ఈ దివ్య క్షేత్రం 7 పర్వత భక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగీ అని పిలవడం అయితే జరుగుతుంది
ఇప్పుడు రోప్వే దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది చూడడానికి ట్రైన్ కంపార్ట్మెంట్లా ఉంటుంది. సో టోటల్గా 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 10 మెంబర్స్ ఎక్కాల్సి ఉంటుంది. సో మనం బయట టికెట్స్ అయితే తీసుకున్నాం కదండి, అది దీనికోసమే. 3 ఇయర్స్ కిడ్స్కి ఫ్రీ అని చెప్పాను కదండి. 3 అబవ్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్, నార్మల్ వాళ్ళకి 100 రూపీస్. సో ఇక్కడ మనం పైకైతే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఒక ఫ్లోర్ స్టెప్స్ అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. అవి ఎక్కిన తర్వాత డైరెక్ట్ అమ్మవారి దర్శనం క్యూ లైన్లు ఉంటాయి కదా, వాటిలో మనం యాడ్ అవుతాం. ఈ శక్తిపీఠంలో దేవిని బ్రహ్మస్వరూపిణిగా కూడా పిలువబడుతుంది. బ్రహ్మదేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన గిరిజా మహానందీ దేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ దేవి మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతుల సంయుక్త రూపమే సప్తశృంగి దేవి అని భక్తులు పూజిస్తూ ఉంటారు. నాసిక్లోని తపోవనానికి సీతారామ లక్ష్మణులు విచ్చేసినప్పుడు ఈ పీఠాన్ని కూడా సందర్శించారంట. ఇప్పుడు పురాణగాథ కూడా తెలుసుకుందాం. పూర్వం భీమాసురుడు అనే రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడంట. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని అపహరించడం వల్ల దేవతలు మార్కండేయ మహర్షిని ప్రార్థించగా శక్తిమాత 7 రూపాల కలయికైన సప్తశృంగిమాతగా అవతరించి భీమాసురుణ్ణి మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించినదట. అప్పటి నుంచి సప్తశృంగిమాత ఈ క్షేత్రంలోనే కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అలాగే మహిషాసుర మర్దనం కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడ ఉన్న దేవికి 18 హస్తాల్లో అలలారుతుంటాయి. వాటిలో ఆ పరమేశ్వరుడి త్రిశూలం, విష్ణు చక్రాయుధం, వరుణుడి శంకువు, అగ్ని జ్వాలాయుధం, వాయువు విల్లు బాణాలు, ఇంద్రుడి వజ్రాయుధం, యమదండం, దక్ష ప్రజాపతి స్ఫటికమాల, బ్రహ్మకమండలం, సూర్యకిరణాలు, కళాస్వరూపి కత్తి, క్షీరసాగుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరశు మొదలగు ఆయుధాలు ఇక్కడ దేవి చేతిలో అలలారుతూ ఉంటాయి. అలాగే ఇంకొక కథనిక ప్రకారం సప్తశృంగి ఆలయంలో పూజారిగా పనిచేసే కాకాజీ వైద్య అనే ఆయన వని గ్రామంలో నివసించేవారు. ఆయన తన జీవితంలో కష్టాలను, చుట్టుపక్కల ఉన్న జీవితాలను, దుఃఖాలను చూసి మనశ్శాంతిని కోల్పోయారట. ఆయనకు మనశ్శాంతి కావాలని అమ్మవారికి ప్రార్థిస్తూ ఉండగా అమ్మవారు తన భక్తికి మెచ్చి ఒకరోజు రాత్రి కలలో కనిపించి, నువ్వు వెళ్ళి బాబాని దర్శనం చేసుకో, నీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పారట. బాబా అంటే ఎవరో తెలియని కాకాజీ వైద్య త్రయంబకేశ్వరంలో ఉన్న త్రయంబకేశ్వరుడే బాబా అని తలచి అక్కడికి వెళ్ళి 10 రోజులు ఉండి పూజలు చేశారట. కానీ ఆయనకు మనశ్శాంతి అనేది లభించలేదు. తిరిగి వనిక్షేత్రానికి వచ్చి అమ్మవారిని మరలా ప్రార్థించగా అమ్మవారు ఆ రోజు రాత్రి కలలో కనిపించి, నేను చెప్పింది బాబా అంటే షిరిడీ సాయినాథుడని చెప్పగా ఆయనకు అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది అర్థం కాక అయోమయంలో ఉన్నారట. ఇదంతా సాయిబాబా తన దివ్య మనోనేత్రంతో గ్రహించి ఆ భక్తుణ్ణి తన దగ్గరికి రప్పించుకోవడానికి వీలుగా తన ప్రియభక్తుడైన శ్యామాని అక్కడికి పంపించారట. అది కూడా యాదృచ్ఛికంగా శ్యామగారు మర్చిపోయిన మొక్కును తీర్చుకురమ్మని బాబా పంపగా ఆయన వనిక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజారితో, నేను ఇలా షిరిడి నుంచి వస్తున్నానని చెప్పేసరికి ఆ పూజారి సంతోషించి, ఇక్కడ మొక్కుబడి పూర్తయిన వెంటనే నేను మీతో వస్తా అని చెప్పగా శ్యామగారు అమ్మవారికి మర్చిపోయిన మొక్కును తీర్చుకుని తిరిగి వాళ్ళిద్దరూ బాబా దగ్గరకు వెళ్ళారట. బాబాగారి దర్శన భాగ్యం కలిగినంతనే అతనికి తన దుఃఖాలన్నీ పోయి మనశ్శాంతి కలిగినదట. ఈ విధంగా సప్తశృంగీదేవి యొక్క మహిమ, అలాగే సాయినాథుని మహత్యం కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తాయి. ఇక్కడ మేము దర్శనం అయితే పూర్తయింది కాబట్టి కిందకైతే బయలుదేరుతున్నాం.
ఇక్కడి నుంచి నెక్స్ట్ నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయానికి, అలాగే అక్కడ ఇంకా చుట్టూ ఉన్న స్పెషల్ ప్లేసెస్కి కూడా వెళ్ళాము. సో నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా షేర్ చేస్తాను. ఇక్కడ షాప్స్ చాలానే ఉన్నాయి కదండి, సో అన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్లే, ఏదో రెండు మూడు చోట్ల మినహాయించి. అలాగే స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కలకండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మేము మార్నింగ్ దర్శనానికి వచ్చాం కదండి, దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చేయలేదు. సో ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని అయితే మీకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ఆయిల్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళకపోవడమే మంచిదండి, ఎందుకంటే మనం ఘాట్ రోడ్డు ఎక్కి వస్తున్నాం కదా మళ్ళీ దిగేటప్పుడు, సో ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఈజీగా ఉండే ఫుడ్నే తీసుకోవడం మంచిది. టెంప్టింగ్గా ఉన్నాయి కదా అని చెప్పి మనం ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్తే వికారం లాంటిది తిప్పుతూనే ఉంటుందండి. ఇంత మంచి ప్లేస్కి వచ్చి ఇంత మంచి వ్యూని మనం ఫ్రీగా ఎంజాయ్ చేయాలి అంటే దానికి తగ్గ ఫుడ్ తీసుకోవడమే మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే సప్తశృంగి మాతాదేవి ఆలయం గురించి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.